ఆమెయ జిల్లాకు పెద్ద దిక్కు. గులాబీ పార్టీలో ఫైర్ బ్రాండ్. మాజీ సీఎం కూతురుగా ఆ జిల్లా రాజకీయాలను కంటి చూపుతో నడిపించారు. కానీ ఇప్పుడు ఆమె లేని లోటు గులాబీ పార్టీని కాకవికలం చేస్తోంది. ఆమె తీహార్ జైలుకు వెళ్లి 100 రోజులకు పైగా గడిచింది. కవిత లేకుండా గడిచిన ఈ 100 రోజుల్లో ఎన్నో సంచలనాలు, మరెన్నో మార్పులు పార్టీకి కోలుకోలేని దెబ్బతీశాయట. ఆమె లేని లోటును కేడర్ పదే పదే గుర్తు చేసుకుంటున్నారట. మరి ఆమె లేని లోటును గులాబీ బాస్ ఎలా భర్తీ చేయనున్నారు? గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? సివిఆర్ న్యూస్ స్పెషల్ స్టోరీలో చూద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత ఓ బ్రాండ్. పైగా మాజీ సీఎం కేసీఆర్ కూతుడు కావడంతో ఆమెకు జాతీయ స్థాయిలోనూ క్రేజ్ ఉంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం తీహారు జైల్లో ఉన్నారు. 145 రోజులకు పైగా జైలుకే పరిమితమయ్యారు. ఈ 100 రోజుల్లో ఆమె లేని లోటు గులాబీ పార్టీకి స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీకి పార్టీని నమ్ముకున్న నేతలకు అనేక సమస్యలు ఎదురయ్యాయంట. ఈ గ్యాప్ లో అనేక బ్రేకింగ్లు, బ్రేకప్లు చోటు చేసుకుంటున్నాయని అనుకుంటున్నారు. వాస్తవానికి కవిత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నంతకాలం ఓ వెలుగు వెలిగారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆమెకు ఆ పదవుల కంటే కేసీఆర్ కూతురుగా వచ్చిన హోదానే ఎక్కువగా ఉండేదన్నది నిర్విరాదాంశం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ ఆమె పెద్ద దిక్కుగా ఉండేవారు. నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడల్లా మంది మార్బాలంతో హడావుడు చేసేవారు కవిత. కనుసైగలతో వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఎమ్మెల్యేలు సైతం తమ పనుల కోసం కవిత ఇంటి వద్ద గంటల కొద్ది పడిగాపులు కాసిన రోజులున్నాయి. ఓ స్థాయి నాయకులు, కార్యకర్తలు ఆమె దర్శన భాగ్యం కలిగితే చాలని భావించేవారు. ఇంతకాలం ఆమె ఎదుట వినయ విధేయతలు ప్రదర్శించి ఆమె మెప్పు పొందిన నేతలంతా ఇప్పుడు ఎవరిదారి వారు చూసుకుంటున్నారన్న రచ్చ జరుగుతుంది. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉండడంతో నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కాకావికలం అయిందంటున్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ సునాయాసన విజయానికి కవిత జైలుకెళ్లడం ఓ కారణమైందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అరవింద్ను వేటాడి మరీ ఓడిస్తానని శపథం చేసిన కవిత ఎన్నికల నాటికి జైల్లో ఉండిపోవడం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చిందని అంటున్నారు. ఆమె ప్రభావం కాదు కదా, కనీసం ఆమెను ఫ్లెక్సీలో పెట్టడానికి కూడా బీఆర్ఎస్ నేతలు ఆ సమయంలో ఇష్టపడలేదని చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ప్లేట్లు పిటాయించక తప్పలేదట. ప్రత్యేకంగా క్రాస్ ఓటింగ్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని ఘోర పరాజయం పాలు చేశారని అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. అనంతరం ఒక్కొక్కరు పార్టీ నుంచి జంప్ అవుతున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ స్పీకర్ పోచారం పార్టీని మారడం గులాబీ పార్టీకి కోలుకోలేని దెబ్బతీసిందంటున్నారు. సహజంగానే ఆయన అనుచరులు, ద్వితీయ శ్రేణి నేతలు పోచారం బాట పట్టారు. అంతేకాదు ఇప్పుడు కూడా కొందరు మాజీలు పోచారం వెంట నడిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న రచ్చ జోరుగా సాగుతుంది. కవితను నమ్ముకున్న వారు పక్కచూపులు చూస్తున్నారని కూడా అంటున్నారు. కవిత అనుచరులను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కవిత బ్రాండ్ గా నడిపించుకున్న తెలంగాణ జాగృతి కూడా చెల్లా చెదురైందంటున్నారు. కవిత జైలుకెళ్లి 150 రోజులు కావస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఆ లోపు బీఆర్ఎస్ ఖాళీ అవుతూ వస్తుంది. నడిపించే నాయకుడు లేక భరోసా ఇచ్చే నేతలు లేక కార్యకర్తలు బతుకుదెరు వెతుక్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కవిత జైలుకెళ్లడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమెను నమ్ముకున్న వారు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలని గులాబీ పెద్దలు మదనపడిపోతున్నారు. కవిత లేని లోటును భర్తీ చేసేందుకు గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారన్న చర్చ తాజాగా జరుగుతుంది. కవిత జైలు నుంచి బయటకు వస్తే జిల్లాలోని ఉండే పార్టీని పటిష్టం చేసేలా ప్లాన్ రూపొందించుకుంటున్నారని చెబుతున్నారు. ఒకవేళ స్థానిక ఎన్నికల్లోపు విడుదల కాకపోతే కేటీఆర్ హరీష్ రావులలో ఒకరిని జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించే ఆలోచన చేస్తున్నారంట గులాబీ బాస్. అయితే కవిత రావాలి, ఆమె కావాలని అనుచరులు కోరుకుంటున్నారు.
కవిత బయటకు వస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందా, లేదంటే ఆమె లేని లోటును ఇద్దరు భర్తీ చేస్తారా లేదా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.